ఈ టీజర్ లాంచ్ ఇవాళ జరుపుకోవడానికి ప్రత్యేకమైన కారణం ఏమిటి అంటే, అమర వీరుడు, స్వతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతి. అలాంటి అల్లూరి సినిమాని ఖచ్చితంగా గుర్తుపెట్టుకునే సినిమా అవుతుందని నా నమ్మకం. స్వార్థం పెరిగిపోతా ఉంది మనలో. నేను క్లాస్ పీకాలనే ఉద్దేశం కాదు, కానీ బాధేస్తూ ఉంటుంది. సమాజం వేరే రూట్కి వెళ్తూ ఉంది. అటువంటి సమాజానికి, అటువంటి సమాజంలో ఉన్న వ్యక్తులకి ఈ అల్లూరి సీతారామరాజు అనే సినిమా ఒక కనువిప్పు కావాలనేదే నా ఉద్దేశం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, అలాగే తెలుగు సినిమా అభిమానులందరికీ, మా టీం అందరినీ బ్లెస్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం అండి. ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత అందరూ కూడా విపరీతంగా కనెక్ట్ అవుతారని గట్టిగా నమ్ముతున్నా. ఇప్పుడు ఈ టైంకి సమాజానికి ఇలాంటి ఒక నిజాయితీ గల వ్యక్తి స్టోరీ చెప్పాలి, రావాలి. అదే మా అల్లూరి. ఇది ఒక ఫిక్షనల్ బయోపిక్ అండి. అన్నీ నిజంగా జరిగిన రియల్ ఇన్సిడెంట్స్ని ఒక కథ కింద తయారు చేసి చాలా హానెస్ట్గా ప్రజెంట్ చేస్తున్నాం. త్వరలోనే రిలీజ్ కూడా ఉంటుంది. ఇంకా ఈ టీమ్కి వర్క్ చేసిన టెక్నీషియన్స్ మా హర్షవర్ధన్ మ్యూజిక్, అందరూ కూడా చాలా చాలా బాగా వర్క్ చేశారు. మిగతా ఏమైనా ఉంటే నెక్స్ట్ ఈవెంట్లో మాట్లాడుకుందాం. ఈ రోజు నుంచి స్టార్ట్ అన్నారు కాబట్టి వెంకంగర్ ప్రమోషన్స్ రోజు ఉంటాయి అనుకోండి ఇంకా. సో చాలా థ్యాంక్స్ అండి అందరికీ, ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మళ్ళీ మళ్ళీ చాలా 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 థ్యాంక్స్. మా ఈ అల్లూరిని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.